మూడు రాజధానుల నిర్ణయాన్ని సమర్థిస్తూ తూర్పుగోదావరి జిల్లా తునిలో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ అధినేత చంద్రబాబు తన బినామీల ఆస్తులను కాపాడుకునేందుకే శవయాత్రలు చేస్తూ పగటి వేషాలను చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధి సమతుల్యం కోసం జగన్ పాలన వికేంద్రీకరణకు నడుం బిగిస్తే చంద్రబాబు కృత్రిమ ఉద్యమాన్ని సృష్టిస్తున్నారని విమర్శించారు. ఉత్తరాంధ్రపై చంద్రబాబుకు ఎందుకంత కక్ష చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మనం రాజధాని పట్టణంలో చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు చేసి శవయాత్రలో జోలి పట్టుకుని పగటి వేషగాడులాగా, సంక్రాంతి పగటి వేషగాడులాగా యాత్రలు చేయడం, కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించి ప్రజల్ని తప్పుదోవ పట్టించడం, ఇవన్నీ దేనికి అని చెప్పేసి నేను చంద్రబాబు నాయుడు సూటిగా ప్రశ్నిస్తున్నాను. నీ బినామీలు కాపాడుకోవడానికి కాదా చంద్రబాబు నాయుడు? ఇవన్నీ కూడా నీ బినామీలు కాపాడుకోవడానికి కాదా, లేకపోతే నీ ఆస్తుల్ని కాపాడుకోవడానికి కాదా? ఒక పెద్ద మనిషి మాట్లాడతాడు, పులివెందుల నుంచి ఒక కుర్రాడు వచ్చేసి రాజధానిలోకి ఎలా వచ్చాడో మీరు దర్యాప్తు చేయాలి అని చెప్పేసి మాట్లాడతాడు ఒక పెద్ద మనిషి. అంటే రాజధాని రాయలసీమ వాళ్ళది కాదా, ఉత్తరాంధ్ర జిల్లా వాళ్ళది కాదా, మీ సొంతమా రాజధాని అని చెప్పేసి నేను ఆ పెద్ద మనిషిని చంద్రబాబు నాయుడు కూడా ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా రాష్ట్ర ప్రజల గారికి రెఫరెండం అడుగుతున్నాను, రాజధాని మీద రెఫరెండం అడుగుతున్నాం. దేనికి రెఫరెండం చేయాలి? మీ బినామీలు ఆస్తులు కాపాడడానికి రెఫరెండం చేయాలా, లేకపోతే నీ ఆస్తులు కాపాడడానికి రెఫరెండం చేయాలా? దేనికి రెఫరెండం చేయాలని చెప్పేసి నేను అడుగుతున్నాను. అదేవిధంగా రాజధానిలో ఉన్న సిగ్గు లేకుండా నీ నాయకుల మధ్యన గవర్నర్ గారు ఉండడానికి అహో అని అనుకునే విధంగా ఒక బిల్డింగ్ కట్టామని చెప్పేసి మాట్లాడుతున్నాను. గవర్నర్ గారు ఎప్పుడు వచ్చారండి? విశ్వభూషణ్ హరిచంద్ర గారు గవర్నర్ గారు ఎప్పుడు వచ్చారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, నరసింహన్ గారు వెళ్ళిపోయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా గవర్నర్ గారు వచ్చారు. మీరు గవర్నర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు బిల్డింగ్ అలాట్ చేశారు, మీరు కట్టడం ఏంటి అహో అనుకునేలాగా? అంటే ఎన్ని ప్రజలు ఉన్నారు, నేను చెప్తే ఆలకించి పత్రికలు ఉన్నాయి, 2 పత్రికలు 5 ఛానళ్ళు ఉన్నాయని చెప్పేసి డమ్మా ఏదో సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం కాదు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి నేను చంద్రబాబు నాయుడు అడుగుతున్నాను. నేను అదేవిధంగా ఇంకొక మాట, కళ్యాణ్ నాయుడు గారు